नमस्कार श्री सत्य न्यूज़ को स्वागत नेनु मी श्रीनिवास श्री सत्य न्यूज़ लो मुख्य अंशालु जगन मोहन रेड्डी पालन पट्ल प्रजलु संपूर्ण विश्वासंतो उन्नारन्न राष्ट्र विद्युत शाख मंत्री बाल्दिनि श्रीनिवास रेड्डी पादयात्रलो इच्चिन हामीलो 95% अमलु चेसिन जगन जिल्ला समग्राभिवृद्धिकि चर्यलु तीसुकुंटुन्नामन्न बाल्दिनि ग्राम స్థాయిలో ప్రజలను కోవిడ్ మేనేజ్‌మెంట్ కమిటీల్లో భాగస్వాములు చేయాలన్న కలెక్టర్ పోల భాస్కర్ గ్రామాన్ని యూనిట్ గా కోవిడ్ మేనేజ్‌మెంట్ అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్న కలెక్టర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాల్నేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు జగన్ పాలనకు 2 ఏళ్లు పూర్తయింది జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా ఆయనతో కలిసి బాల్నేని శ్రీనివాస్ రెడ్డి నడిచారు ప్రజల బాధలు దీనావస్థలు నేరుగా జగన్కు విన్నవించారు జిల్లాలో నెలకొన్న సమస్యలను బాల్నేని జగన్కు విన్నవించారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ 95% పైగా హామీలను పూర్తి చేశారు ప్రజల మదిలో జగన్ మోహన్ రెడ్డి సుస్థిర స్థానాన్ని అలంకరించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాల్నేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ప్రజలు అనూహ్యమైన తీర్పుని ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల విశ్వాసాన్ని చూపించారని అన్నారు రైతులకు అండగా నిలవటంతో పాటు విద్య వైద్య రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని బాల్నేని అన్నారు ఆరోగ్య శ్రీని వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీగా మార్చి ఎందరో పేదలకు వైద్య సేవలను అందించారని అన్నారు నగర సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు బాల్నేని తెలిపారు 70 కోట్ల రూపాయల వ్యయంతో ఒంగోలుకు తాగునీటి పైప్లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు నగరానికి కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పించడంతో పాటు నగరాభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పారు పశ్చిమ ప్రాంతానికి వరదాయిని అయిన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయడానికి జగనన్న ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు గ్రామ స్థాయిలో కోవిడ్ మేనేజ్‌మెంట్ కమిటీల్లో గ్రామస్తులను భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని కోవిడ్ మేనేజ్‌మెంట్ ను అమలు చేయాలని సూచించారు జిల్లాలో కోవిడ్ కట్టడికి సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు చీరాల ఎన్ఆర్ఎన్పి మున్సిపల్ హైస్కూల్లో చీరాల పర్చూరు నియోజకవర్గాల అధికారులకు కలెక్టర్ కోవిడ్ మేనేజ్‌మెంట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు కమ్యూనిటీని సిద్ధం చేయాలని అన్నారు కోవిడ్ రెండవ దశ వివిధ రకాలుగా మార్పులు చెందుతుందని అన్నారు కోవిడ్ పట్టణ ప్రాంతాలతో పాటు సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అన్నారు కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అవసరం వచ్చిందన్నారు ఇప్పటివరకు జిల్లాలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు గ్రామ స్థాయిలో కోవిడ్ నియంత్రణకు ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు గ్రామ స్థాయిలో కోవిడ్ ప్రణాళికతో కోవిడ్ ను అరికట్టాలన్నారు మండల స్థాయిలో కోవిడ్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని తెలిపారు మండల కోవిడ్ వార్ రూమ్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయాలని చెప్పారు మండల స్థాయి అధికారులు కోవిడ్ పై అవగాహన కల్పించాలని అన్నారు గ్రామ స్థాయిలో కోవిడ్ నియంత్రణ చర్యలపై మండల స్థాయి అధికారులు చర్చించాలన్నారు మండల కోవిడ్ వార్ రూములో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు జిల్లాలో సచివాలయ పరిధిలో 45 ఏళ్లు పైబడిన వారికి ప్రతిరోజు 10 మందికి వాక్సిన్ రేపటి నుంచి ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కైలాస్ గిరీశ్వర్ పౌర సరఫరాల శాఖ డిఎం నాదముని మత్స్యశాఖ జేడీ ఏ చంద్రశేఖర్ రెడ్డి ఐసీడీఎస్ పీడీ లక్ష్మీదేవి డిప్యూటీ డిఎం హెచ్ఓ మాధవిలత మున్సిపల్ కమిషనర్ ఏసయ్య తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు కోవిడ్ సంబంధించిన లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వెళ్ళదు కాకపోవడం మనం సర్వే సర్వేని చేసినప్పటికీ మన దృష్టి వాటి మీద పడకపోవడం ఈ విలేజ్ కమ్యూనిటీ స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడం దీనివల్ల కేసులు లేటుగా ఆసుపత్రి కదిలిపోవడం కాస్త దేశాలు కూడా మనకు లేనిగా కనిపిస్తున్నాం సో అందుగురించి ఇప్పుడు ప్రభుత్వం ఈ కోవిడ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ విషయంలో కొద్దిగా డీసెంట్రలైజ్ చేయాలి కమ్యూనిటీని మనం సంసిద్ధం చేయాలి విలేజ్ అంటే గ్రామ పంచాయతీ దీనికిలో తీసుకుంటే కమ్యూనిటీ యాక్షన్ అండ్ కోఆర్డినేషన్ మనం గట్టిగా చేస్తే కనుక అప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో
కోవిడ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ని మనం విజయవంతంగా హ్యాండిల్ చేసి ప్రజల్ని ఈ బాధ దీని బాధ పడకుండా మనకు ఇప్పుడు జనరేట్ అవుతున్నారు. అందువల్లనే కొద్దిగా ఆక్సిజన్ బెడ్స్ విషయంలో అట్లాగే ఆక్సిజన్ సప్లై విషయంలో ఇప్పుడు ఈ సెకండ్ వేవ్లో మనం ఫోకస్ పెట్టి ప్రకాశం జిల్లా వరకు ఇంతవరకు ఇబ్బంది లేకుండా మనం నిర్వహించగలుగుతాం. కరోనా బ్లాక్ ఫంగస్ పట్ల పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా కావాలని ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ అన్నారు. జూమ్ కాన్ఫరెన్స్లో అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఈ రెండు వైరస్ల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. వ్యాధి లక్షణాలు ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు అవగాహనతో ముందుకు పోవాలని తెలిపారు. పోలీసు కుటుంబాలు తప్పనిసరిగా కోవిడ్ సంబంధిత బీమాలను చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ రెండు డోసులు విధిగా వేయించుకోవాలని తెలిపారు. పోలీసులు మాస్కులు ధరించే విషయంలో జాగ్రత్తలు వహించాలని అన్నారు. షుగర్ లెవెల్స్ సక్రమంగా లేకపోతే బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని, లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయవద్దని సూచించారు. కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. నిత్యం మరణాల సంఖ్య 10కి తగ్గటం లేదు. కరోనా కేసులు 100,000కు చేరువ అవుతున్నాయి. సెకండ్ వేవ్లో భారీగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది గృహ ఏకాంతంలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కేర్ సెంటర్లు కరోనా రోగులతో నిండిపోయాయి. కోవిడ్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో కరోనా కేసులు 100,000కు చేరువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,295 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో 196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అన్ని ప్రాంతాలలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 99,863 పాజిటివ్ కేసులు నమోదు కాగా, చికిత్స పొంది వైరస్ తగ్గిన వారు 75,708 మంది ఉన్నారు. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 751గా ఉంది. ఆసుపత్రుల్లో 24,154 మంది చికిత్స పొందుతున్నారు. గృహ ఏకాంతంలో 20,892 మంది ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో 1,174 మంది ఉన్నారు. జిల్లాలో సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ నిల్వలు రోగుల అవసరాలకు తగినట్లుగా లేవు. వచ్చిన ఆక్సిజన్ విపరీతంగా ఖర్చు అవుతుంది. ఆక్సిజన్ సరఫరా దినదిన గండంగా మారుతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన సెకండ్ వేవ్లో క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ వచ్చాయి. నిత్యం 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా 1,295 కేసులు వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం 99,863 మంది కరోనా బారిన పడ్డారు. గృహ ఏకాంతంలో చికిత్సలు పొందుతున్న వారు వేలల్లోనే ఉన్నారు. వైద్యశాలల్లో కోవిడ్ కేర్ కేంద్రాల్లో బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లో ఉన్నవారిలో 1,540 మంది ఆక్సిజన్ చికిత్సలు పొందుతున్నారు. శ్రీ సత్యన్యూస్లో స్వల్ప విరామం. కార్పొరేషన్ పరిధిలో మురుగునీటి పారుదలకు ఆటంకాలు ఎన్నో ఉన్నాయి. ఈ అడ్డంకులను తొలగించడానికి కార్పొరేషన్ వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయనున్నారు. 22 కోట్ల రూపాయల వ్యయంతో కాలువల ఆధునీకరణ పనులను చేపట్టడానికి కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఒంగోలులో కురిసిన చిన్నపాటి వర్షానికే కాలువల్లో మురుగు పొంగి రోడ్లపైకి వచ్చింది. కమిషనర్ కె భాగ్యలక్ష్మి హుటాహుటిన కాలువల్లో అడ్డుపడిన చెత్త తొలగింపుకు చర్యలు తీసుకోవడంతో మురుగు పారుదల జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధులు 22 కోట్ల రూపాయలు మంజూరు కాగా, కార్పొరేషన్ను పట్టిపీడిస్తున్న మురుగునీటి పారుదల వ్యవస్థను సరిచేయటానికి అధికారులు ప్రణాళికలను తయారు చేశారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కార్పొరేటర్లతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు కార్పొరేటర్లు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆర్థిక సంఘం నిధులతో నిర్మించే కాలువలు పోతురాజు కాలువకు, నల్ల కాలువకు అనుసంధానం చేస్తారు. అద్దంగి బస్టాండ్ సెంటర్ వద్ద పోలేరమ్మ గుడి వద్ద నుంచి వడ్డేపాలెం పార్వతమ్మ గుడి వరకు, సాయిబాబా గుడి వద్ద నుంచి రైల్వే ట్రాక్ వరకు, మంగమూరు రోడ్డు కోడల నుంచి ఎస్ఎస్ ట్యాంక్ వరకు, పేర్నమెట వద్ద నుంచి ఎన్యూ గేటు వరకు, గద్దలగుంట కమ్యూనిటీ హాల్ రామ్నగర్, ఐడిఎస్ ఎంపీ లేఅవుట్ తదితర ప్రాంతాల్లో మురుగునీటి పారుదలకు నిధులు కేటాయించనున్నారు. ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలవడానికి అధికారులు ప్రణాళికలను తయారు చేశారు. ఒంగోలు రిమ్స్కు కోవిడ్ బాధితుల తాకిడి పెరుగుతుంది. జిల్లాలో జీజీహెచ్ పెద్ద దిక్కుగా మారింది. ఇక్కడ పడకల సంఖ్య ఎంత పెంచినా వచ్చే రోగులకు సరిపోవటం లేదు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా జీజీహెచ్కు తీసుకురావడంతో తీవ్రమైన తాకిడి నెలకొంది. జిల్లా కేంద్రం ఒంగోలులో 550 పడకలతో ఏర్పడిన రిమ్స్కి వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా ఉంది. బెడ్లు సరిపోకపోవడంతో బాలినేని కోవిడ్ కేర్ ఏర్పాటు చేశారు. ఈ తాత్కాలిక షెడ్లో ఏర్పాటు చేసిన బెడ్లు కూడా ఫుల్ అయ్యాయి. రిమ్స్లో
ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఇతర ఉన్నత సాంకేతిక పరికరాలతో పాటు నిపుణులు అయిన వైద్యులు ఉండటంతో ఎక్కువ మంది రోగులు రిమ్స్కు వస్తున్నారు. కోవిడ్ సమయంలో తగినంత మంది సిబ్బంది లేక శస్త్రచికిత్సలను వాయిదా వేశారు. 150 మంది రెగ్యులర్ వైద్యులకు గాను 110 మంది అందుబాటులో ఉన్నారు. 400 మంది నర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. 4వ తరగతి సిబ్బంది, ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు తగినంత సంఖ్యలో లేరు. అవుట్సోర్సింగ్లో భర్తీకి ప్రకటన ఇస్తే 80 పోస్టులకు 30 మందే చేరారు. జీజీహెచ్లో ప్రస్తుతం 1188 మంది కోవిడ్ బాధితులున్నారు. 765 ఆక్సిజన్, 113 ఐసీయు పడకలున్నాయి. కొత్తగా బ్లాక్ ఫంగస్ రోగులు 20 మంది చేరారు. ఈ ఆసుపత్రికి అనుబంధంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనూ తాకిడి ఎక్కువగా ఉంది. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం ఊరట కలిగించే అంశం అయినప్పటికీ కోవిడ్ బాధితులకు అవసరమైన మందులు దొరకటం లేదు. ఫార్మా విభాగంలో మందులు నిండుకున్నాయి. అత్యవసర మందులను బయట నుంచి తెచ్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. పోషకాలు కలిగిన జామ మార్కెట్ బలహీనంగా తయారైంది. కరోనా ప్రభావం జామ మార్కెట్ పైన పడుతుంది. లాక్డౌన్కు ముందు 25 కిలోల పెట్టె 1250 రూపాయలు పలికితే అమాంతంగా 700 రూపాయలకు మార్కెట్ పడిపోయింది. కరోనా సమయంలో జామను కొనుగోలు చేసేవారు బాగా తగ్గారు. రైతుల తోటల్లోనే కాయను వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. కర్ఫ్యూ వేళల్లో జామ వ్యాపారులు తగినంత మార్కెట్ చేయలేకపోతున్నారు. కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్న జామ రైతు దైన్య స్థితిపై శ్రీ సత్య ప్రత్యేక కథనం. జామ రైతు దిగాలు చెందుతున్నాడు. ఎగుమతులు తగ్గిపోయాయి. నిత్యం జామ వ్యాపారంలో నష్టం సంభవిస్తుందని వాపోతున్నారు. జిల్లాలో కందుకూరు, మద్దిపాడు ప్రాంతాలలో ఎక్కువ భాగం తోటలున్నాయి. కరోనా ప్రభావంతో జామ సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు లాభాలను ఆర్జించి పెట్టిన తైవాన్ జామకు ప్రస్తుతం ధరలు లేవు. కందుకూరులో గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో 1500 హెక్టార్లలో జామ సాగవుతుంది. అలాగే మద్దిపాడు మండలం, ఇనమనమెళ్ళూరు పరిసర గ్రామాల్లో 1000 ఎకరాలలో జామ తోటలు ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో గత ఏడాది కొంతమేరకు ధరలు తగ్గినా ఆ తర్వాత రేట్లు రావడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఏడాది మార్చి నుంచే ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జనవరిలో 25 కిలోల జామ ఖరీదు 1250 రూపాయలు పలికింది. మార్చి ప్రారంభం నుంచి ధరలు జగదారుతూ వచ్చాయి. ఏప్రిల్ నెలాఖరుకు 700 నుంచి 500 రూపాయల వరకు ఖరీదు పడిపోయింది. కూలీలు, ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. జిల్లా నుంచి నెల్లూరు, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు జామకాయలు ఎగుమతి చేస్తున్నారు. పేదవాణి యాపిల్గా పిలుచుకునే జామ ఇప్పుడు అడిగేవారు లేరు. నా పేరు అనిల్ కుమార్. మా దినం మెల్లూరు జాంకాయల వ్యాపారం ఈ లాక్డౌన్కి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యి ఆ టైం దాకా అయిపోతే అయిపోయినట్టు, అయిపోతే ఎడకట్ట కుప్ప తొట్లు బారబోసి ఇంకింటికి వెళ్ళడమే. ఇక తినటానికి కూడా కష్టంగా జరుగుతున్నాయి కాపురాలు అనేవి. దానివల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం. మెయిన్ ఈ లాక్డౌన్ రావటం కూడా ఇప్పుడు మాకు టైం కూడా ఎక్కువ టైం లేదు. 12 గంటలలో పోయిన నెలకి తర్వాత మమ్మల్ని విడిగా కూడా ఎవరు అమ్మనీరు. అమ్మనీయకుండా పోండి, మీరు పోండి తరిమేస్తున్నారు. అందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అయిపోతే అయిపోయినట్టు, లేకపోతే ఇంకా లాస్ పెట్టుకుని ఇంకింటికి పోవటం. వాళ్ళ తోటలకు డబ్బులు కట్టాలన్నా కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. వ్యాపారులు రైతుల వద్దకు వచ్చి కాయలను కొనుగోలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు తగ్గేవి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు తోటల వద్దకు రావటం లేదు. రైతులే కాయలను వ్యాపారుల వద్దకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉండటంతో అధిక మొత్తంలో కాయలను కొనుగోలు చేయటం లేదు. కోసిన కాయలను నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో అయిన కాడికి తెగ నమ్ముకోవాల్సి వస్తుంది. కర్ఫ్యూ సమయంలో పరిమితి వేళల్లోనే వ్యాపారం అనుమతిస్తున్నారు. జామ కొనుగోలు చేసేవారు తగ్గారు. పట్టణ ప్రాంతాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు ఎక్కువగా అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ సమయంలో అమ్మేందుకు అనుమతులు లేక వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. పైపెచ్చు ధరలు లేక కాయలు తోటల్లోనే మిగిలిపోతున్నాయి. అత్యంత పోషక విలువలు కలిగిన జామ కరోనా సమయంలో అడిగేవారు లేకుండా పోయారు. జ్యూస్ ఫ్యాక్టరీలకు జామ ఎగుమతి అయ్యేది. ఇప్పుడు జ్యూస్ ఫ్యాక్టరీల నిర్వహణ సమయాలు తగ్గడంతో కాయ ఎగుమతులు కూడా బాగా తగ్గాయి. జామ తోటల్లో కాయ కోయటానికి కూలీలు కూడా దొరకటం లేదు. మార్కెట్లో తగ్గిన ధరలు, ఈ నేపథ్యంలో రైతు కూలీ ఇచ్చి జామ కోయించాలన్నా నష్టపోయే పరిస్థితి నెలకొంది. వెంకటేశ్వరుడు నా పేరు. ఇనమనమెల్లూరు, అక్కడి నుంచే తెచ్చుకుంటాం. ఇంతకుముందు ఏదో 2 బాక్సులు అమ్ముకుంటే 400 వచ్చాయి. ఇప్పుడు 1 బాక్స్ కరుణాకి, మిగిలితే ఫార్మసీ పాటమే, అమ్మేదే ఉండదు. దాన్ని బట్టి ఏంటంటే ఆదాయం రాట్లా, ఏ మనం అటు ఇటు నడవలేరు, కొంచెం వీకు నడవాలి. దానివల్ల ఈ పూల కొట్టుకాడే కాసే అమ్ముకొని 10 ఇంటికి 9 ఇంటికి అక్కడేమో లాక్డౌన్ చేస్తున్నారు. రాట్లా జనం మార్కెట్కి, ఈ 1 బాక్స్ తెచ్చుకుని ఏదో 100 200 వస్తే వెళ్ళిపోతున్నాం సార్. ఇది వీరాంజనేయులు అండి, మా దినం వెళ్ళూరు.
జామకాయల పరిస్థితి లాక్డౌన్ ముందు ప్రాబ్లం సార్ తీరా ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత పంట తక్కువైనా కానీ ఆదాయం వస్తుంది అనుకుంటే ఈ బయట నుంచి వ్యాపారస్తులు రాపోయేసరికి మీకు రేట్లు ఉండపోతనే దాని తోడు టైం ఏం తక్కువైపోయింది దాని గురించి నా వ్యాపారం బాగా డౌన్ అయిపోయింది సార్ ఇంత ముందు లాక్డౌన్ ముందు అయితే 1000 రూపాయలు నడిచింది బాక్స్ ఇప్పుడు తీరా చూస్తే 500 400 300కి ఇన్ని ఎట్టబడితే అట్లా ఇయ్యాల్సి వస్తుంది ఈ లాక్డౌన్ వల్ల బాగా లాస్ పోతున్నాం అమెరికా గురజాడ ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ ప్రముఖ రచయిత డాక్టర్ నందనవనం శివకుమార్కు ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కాలర్ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రకటించింది శివకుమార్ సాహితీవేత్త కూడా మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు విభాగంలో డాక్టరేట్ డిగ్రీ పూర్తి చేశారు స్కాలర్ డైరెక్టర్ సంజేష్ జెన్నూరు ఈ అవార్డును ప్రకటించారు శివకుమార్ను పలువురు అధ్యాపకులు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ప్రతినిధులు అభినందించారు శ్రీ సత్యా న్యూస్ స్వల్ప విరామం బ్లాక్ ఫంగస్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి ఫంగస్ సోకిన బాధితులకు అవసరమైన ఎంపోటెరిసిన్ బి ఇంజెక్షన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు ఈ ఇంజెక్షన్ వచ్చే వరకు యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్లు యాంటీబయాటిక్స్తో బాధితులకు నామమాత్రంగా చికిత్సలు అందిస్తున్నారు జిల్లాలో ఇప్పటి వరకు 30 బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయి 5 మరణించారు బాధితుల లక్షణాలను అనుసరించి అందుబాటులో ఉన్న మందులను వాడుతున్నారు బ్లాక్ ఫంగస్ కేసుల్లో 4 దశలున్నాయి కోవిడ్కు ముందు తర్వాత శరీర స్వభావం ఎలా ఉంది ఎలా మార్పులు చేసుకుంటున్నాయి అనారోగ్యం తీవ్రత ఎలా ఉందన్న వివరాలు తెలుసుకుని బాధితులు ఏ దశలో ఉన్నారో గమనించి వారికి అసలైన చికిత్స అందించేందుకు వీలుంది అయితే యాంపోటెరిసివ్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో ఫంగస్ బారిన పడిన వారికి సరైన చికిత్స అందించలేకపోతున్నారు ఆర్థిక స్తోమత కలిగిన కొంతమంది బాధితులు చెన్నై ముంబై హైదరాబాద్ నుంచి ఇంజెక్షన్లు తెప్పించుకుని వాడుతున్నారు మిగిలిన వారికి డోసులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు ఎరువుల ధర భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది ఇందులో భాగంగానే డిపిఏపై ఇచ్చే రాయితీని భారీగా పెంచింది భాస్వరం ఎరువుల ధరలు తగ్గుతున్నాయి ఎరువులు పాత ధరలకే లభించే అవకాశాలు మెరుగుపడటంతో రైతులకు ఊరట లభించింది జిల్లాలో ఎరువుల వినియోగం భారీగానే ఉంది 3.45 లక్షల టన్నులు జిల్లాలో ఎరువులు వినియోగం జరుగుతుంది అందులో 36,874 టన్నులు డిఏపి వినియోగం జరుగుతుంది పాత ధర ప్రకారం బస్తా ధర 1200 రూపాయలు కాగా ఈ రకం ఎరువును సాగు చేసే ముందు దుక్కిలో వాడతారు ముడి సరుకు వ్యయాలు భారీగా పెరిగాయన్న కారణంగా కంపెనీలు కాంప్లెక్స్ ఎరువులను ధరలను విపరీతంగా పెంచింది డిఏపి బస్తా ధర ఏకంగా 1900 రూపాయలకు పెంచారు మిగిలిన కాంప్లెక్స్ ఎరువులు కూడా 40% మేర పెరిగాయి ధరల పెరుగుదలపై అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి వ్యవసాయ రంగం సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో రైతు సంఘాలు ఎరువుల ధరలు పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశాయి దీంతో రాయితీలకు గణనీయంగా పెంచడానికి చర్యలు తీసుకున్నారు పొటాష్ 28-28 17-17-17 10-26-0-13 14-35-14 తదితర భాస్వరం కాంప్లెక్స్ ఎరువులపై రాయితీలను పెంచిన నేపథ్యంలో ధరలు దిగిరాక తప్పని పరిస్థితి నెలకొంది కాంప్లెక్స్ రాయితీ పెరుగుదలపై కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది ఈ మేరకు తగ్గించిన ధరలను ఇఫ్కో మంగళూరు ఫర్టిలైజర్స్ కోరమండల్ సంస్థలు తాజాగా ప్రకటించాయి మిగిలిన కంపెనీలు కూడా త్వరలోనే రాయితీలను ప్రకటించే అవకాశం ఉంది కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మారిన ధరల ప్రకారమే వీటిని విక్రయించాల్సి ఉంది ప్రజల ఆహారంలో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుంది అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు బేస్తవారిపేటలో జోరుగా జరుగుతున్న కల్తీ పొడుల వ్యాపారం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది మసాలా ధనియాలు పసుపు కారం పొడులలో కల్తీ చేస్తున్నారు సజ్జపిండి బియ్యపిండి రంపపు పొడి కలిపి కల్తీ చేస్తున్నారు మార్కెట్లో పెద్ద ఎత్తున కల్తీ వ్యాపారం జరుగుతుంది ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది అధికారులు కల్పించుకొని కల్తీని నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు కోడిసరా సార్ ఏం చేస్తుండో ఎవరు మీరు నేను పొలం చేసుకుంటే ఇటు చేసుకుంటాను సార్ ఏది ఇదే బిజినెస్ మసాలా పిండి రాయి పిండి
నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీగా వర్షం కురిసింది. గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద నుంచి గుండ్లకమ్మకు నీరు చేరింది. గుండ్లకమ్మ వాగు పరవళ్ళు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. నెమిలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానం మీదుగా రామన్న కౌతు నుంచి ఖమ్మం చెరువుకు నీరు చేరుతుంది. లోతువాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. జిల్లాలో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. 25 మండలాల్లో వర్షపాతం నమోదైంది. నల్లమల అటవీ ప్రాంతంలో గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద వర్షపు నీరు అధికంగా చేరి గుండ్లకమ్మ నది నుంచి దిగువకు పారుతుంది. గుండ్లకమ్మ దిగువకు ఉధృతంగా ప్రవహిస్తుంది. రంగనాయక స్వామి దేవస్థానం వద్ద గుండంలోకి జలపాతంలా జాలువారుతుంది. చోళ్లవీడు వద్ద ఉధృతంగా గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తుంది. అద్దంకి మండలం రెడ్డిపాలెంలో ఒరి ఓదెల్లోకి నీరు చేరింది. జిల్లాలో వరుసగా 3 రోజుల నుంచి పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. వెలిగండ్లలో అత్యధికంగా 88.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా రెవెన్యూ అధికారిగా డి తిప్పేనాయక్ బదిలీ అయ్యారు. ఆయన కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుతో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లా డిఆర్ఓగా బదిలీ అయ్యారు. శ్రీ సత్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. పాదయాత్రలో ఇచ్చిన హామీలలో 95% అమలు చేసిన జగన్. జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్న బాలినేని. గ్రామస్థాయిలో ప్రజలను కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీల్లో భాగస్వాములు చేయాలన్న కలెక్టర్ పోలా భాస్కర్. గ్రామాన్ని యూనిట్గా కోవిడ్ మేనేజ్మెంట్ అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్న కలెక్టర్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. విజయ శిఖరాలు సోమరులకు అందవు, పట్టుదలతో ప్రయత్నించే వారికి మాత్రమే అవి అందుతాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.